నాలుగో అంశం గోమయంతో తయారు చేసే స్టిక్స్ ఇక్కడ మీకు కనబడుతనే చూసారు కదా రాజీవ్ దీక్షిత్ గారి పక్కన అవి కట్టెలు అవి ఆవు పేడతో తయారు చేసిన ఒక చిన్న యంత్రంతో తయారు చేసిన వస్తువులు ఇవి మన గ్రామాల్లో పుట్టుకలు మరణాలు ఎప్పుడు ఉంటాయి అన్ని చోట్ల శ్మశాన వాటికల్లో ఇవి అందించే పని మీరు చేస్తే బాగుంటుంది ఇది ఉపాధి కింద తీసుకుంటే మీరు ఎక్కడైతే వట్టిపోయిన ఆవులు కబేళాలకు వెళ్తున్నాయో వాటిని పెట్టుకుని ఈ పేడ ఆవు చనిపోయేంత వరకు పేడ మూత్రం అయితే ఇస్తుంది పాలు ఇవ్వకపోయినా పాలు అనేది చాలా చిన్న వస్తువు ఆవులో ఈ పేడ మూత్రం ద్వారా ఈ స్టిక్స్ తయారు చేస్తే ఆ ఆవు కాకుండా ఇంకో పక్కన ఇంకో ఆవు కూడా ఆవిడ గడ్డి సంపాదించి పెట్టుద్ది ఉత్తర భారతదేశంలో ఎవరి ఇంట్లో చనిపోతే ఆ దేహం చూస్తాకి వెళ్ళేటప్పుడు పిడకలు పట్టుకుని వెళ్తారు చేత్తో అందరి ఇంట్లోంచి పిడకలు వస్తాయి దాంతో దాన సంస్కారం చేస్తారు ఇలాంటి సంస్కృతి మనకేం లేవు ఇక్కడ ఎందుకంటే మన నేచర్తో కనెక్షన్ తెగిపోయి చాలా కాలం అయింది మనకి పెద్దవాళ్ళకి కాళ్ళకు మొక్కుతూ అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కళ్ళు కూడా పండగకి పెద్దవాళ్ళకి కాళ్ళ మొక్కుతూ నేను చూడలేదు ఇంకా కొద్దో గొప్ప తెలంగాణ రాయలసీమలో బతికుంది అది ఆ సంస్కృతి అక్కడ ఉంది ఉత్తర భారతదేశంలో అది ఈ వట్టిపోయిన ఆవుల నుంచి మనం తయారు చేయించుకుని లక్ష రూపాయల నుంచి 55,000 నుంచి 1,00,000 రూపాయలు ఆ మిషన్ వచ్చేస్తుంది శ్మశాన వాటికలో మనం బోర్డు పెట్టుకుందాం దహన సంస్కారానికి మీరు మీ కుటుంబ సభ్యులకి మీ వారికి గోవు మయంతో తయారు చేసిన కట్టెలు వాడండి అని బోర్డు పెడితే చాలు హైదరాబాద్లో ఒకరు తయారు చేస్తున్నారు వాళ్ళకి నెల రోజులు సరిపడా రిక్వైర్మెంట్ వచ్చేసింది అసలు ఇంకో విషయం ఏంటంటే బాధాకరమైన విషయం నేను చెప్పే మాట 10 సంవత్సరాల క్రితం మాట శ్మశాన వాటికల్లో మనుషుల్ని తగలబెట్టేది టైర్లతో మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు పాత కార్ల టైర్లతో మనిషిని తగలబెడుతున్నారు వాళ్ళు చాలా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరుగుతుంది ఢిల్లీలో ఇంకెక్కువ జరుగుతుంది టైర్లతో మనిషిని కాలుస్తున్నారు ఆ దట్టమైన పొగలు డాక్టర్ అరవింద్ అని ఛాతికి సంబంధించిన ఒక డాక్టరు ఢిల్లీలో ఉన్నారు ఆయన ఏమంటారంటే నేను ఎవరికైనా శస్త్రచికిత్స చేస్తే పింక్ లంగ్స్ చూసి చాలా కాలం అయింది అన్నాడు ఆయన ఒకటే మాట తారు పూసినట్టునే అందరి లంగ్స్ వాళ్ళ అన్నాడు వాళ్ళ అన్ని ప్రాంతాల్లో అదే జరుగుతుంది సులువుగా పని అయిపోవాలి డబ్బులన్నీ మనమే సంపాదించాలనే దృక్పథంతో ప్రతి వాళ్ళు రావగానే వృత్తి ధర్మాన్ని మర్చిపోయి చేస్తున్నారు ఈ పనులందరూ ఇవి మీరు తయారు చేసుకుంటే ఒక ఉపాధి దొరుకుద్ది రెండోది ఇవి శ్మశాన వాటికలు కాకుండా ఊరిలో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వంటలు చేస్తున్నప్పుడు ఇవి 100 కేజీలు మనం వంట చెరుకు ఎంత టెంపరేచర్ అయితే వస్తుందో దీని 60%కి అంత టెంపరేచర్ వస్తుంది మీరు తయారు చేసిన వస్తువులు కొనరని భయపడద్దు నేను కొంటా మీ దగ్గర ఇలాంటివన్నీ అయితే మీకు ధైర్యం ఇవ్వటాక నేను చెప్తున్నాను అన్నమాట చాలామంది ప్రకృతి దగ్గరగా ఉందామని ఆలోచిస్తున్నారు కానీ ఎక్కడ మొదలు పెట్టాలి ఏ వస్తువు వాడాలి ఎవరి దగ్గర దొరుకుద్ది అని తెలియదు మీరు చేయండి మంచి జరుగుద్ది ఇది ఒక చెప్పే దాంట్లో నేను గోమయ స్టిక్స్ ది 4వ అంశం 5వ అంశం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.